పంచాయతీ కార్యదర్శుల ప్రొఫెసర్ కాలం ముగిసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఇందుకు నిరసనగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీసును పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకు అందజేస్తున్నట్లుగా తెలిపారు. సోమవారం యాలల మండల ఎంపీడీఓ ఎంపీఓకు పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులు సమ్మె నోటీసును అందించారు. సంఘం పిలుపు మేరకు ఎంటైర్ తెలంగాణ మొత్తం 28 నుండి ఈ మంత్ సమ్మెకు దిగడం జరుగుతుంది. ప్రధాన కారణం ఏంటంటే యాక్చువల్గా ఏప్రిల్ 11కి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ప్రొబేషనరీ కంప్లీట్ అయ్యింది. అంటే యాక్చువల్గా అది 3 ఇయర్స్ ఉండి మళ్ళీ ప్రభుత్వం 4 ఇయర్స్ అని చెప్పేసి 4 సంవత్సరాలు చేసినప్పటికీ 4 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది. దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఒక కార్యాచరణ అనేటటువంటిది ఈ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ప్రకటించడంతో ఆ కార్యాచరణకు అనుగుణంగా ఈరోజు మేడం గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఎంపీఓ ఎంపీడీఓ గారికి, అదేవిధంగా డిపిఓ కలెక్టర్ గారికి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎంటైర్ తెలంగాణ మొత్తం, ఒక ఓన్లీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ కాదు, తెలంగాణ మొత్తం ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 48 జిల్లాలతో విధులకు హాజరవుతూ ఉన్నాం. 28 తర్వాత సమ్మెకు అయ్యేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ ప్రొబేషన్ని కంప్లీట్ అయింది కాబట్టి జీవో ఇమీడియట్లీ ఒక నిర్ణయం తీసుకొని పర్మనెంట్ జీవో రిలీజ్ చేయాలి. మాకంటూ ఒక క్యాడర్ స్ట్రెంత్ అనేటటువంటి నిర్ణయించాలి. అదేవిధంగా రెగ్యులరైజేషన్ మాకు ప్రధాన ఎజెండా రెగ్యులరైజేషనే. ప్రొబేషనరీ కంప్లీట్ అయింది కాబట్టి, ఎందుకంటే తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్కి రానటువంటి అవార్డ్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి దానికి ప్రతిఫలమే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీల యొక్క తెలంగాణలో ఫలితం మనకు అక్కడ అవార్డుల రూపంలో కనిపిస్తుంది కాబట్టి వర్క్ అనేటటువంటిది దాన్ని సీఎం గారు, ఇది ఎక్కడ కూడా గవర్నమెంట్ కదోటి కాదు, సీఎం గారు మంచి పాజిటివ్ దూరంతో ఉన్నారు మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పైన కాబట్టి మాకు కూడా ఈ 28 లోపల ఏదో ఒక జీవో వస్తుందని చెప్పేసి సంతోషపూర్వకంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా అయితే అంతవరకు పోకపోవచ్చు అనేటటువంటి ఉన్నది. 28 వరకు అవకాశం అయితే ఇస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.